జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం నామవాణిపాలెం గ్రామం 8 వార్డులో 814 ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా భూపతిరాజు వెంకట సూర్యనారాయణరాజు ఇంటింటికి కాలినడకన తన అనుచర గణంతో ప్రచారం నిర్వహించగా ప్రజలంతా నీరాజనం పలికారు. దశాబ్దాలుగా భూపతిరాజు గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారు. గతంలో సర్పంచ్ పదవి చేపట్టిన భూపతిరాజు స్వాతంత్ర అభ్యర్థిగా అన్ని పార్టీల మద్దతు గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. తర్వాత రిజర్వేషన్ల పరంగా ఈయన మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొంది గ్రామాన్ని అభివృద్ది చేయించారు. ఈయన తండ్రి సోమరాజు సొంత డబ్బులతో గ్రామం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. భూపతిరాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు పంచాయతీ భవనం, అంగన్వాడి కేంద్రం, సిమెంట్ రోడ్లు, పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా తన ఎన్నికల గుర్తు బుట్టలో ప్రచారం చేయగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. భూపతిరాజు మనసున్న మహారాజు అని కష్టం వస్తే వెంటనే స్పందించి సహాయం చేస్తారని, ప్రజలంతా భూపతిరాజును గెలిపించుకోవాలని, గ్రామాన్ని మరింత అభివృద్ది చేసుకుంటామని చెబుతున్నారు. అది నామానుపాలెం గ్రామం. నా పేరు భూపతిరాజు వెంకట సూర్యనారాయణ రాజు. నేను దొరలో గ్రామ సర్పంచ్గా ప్రజలకి సేవలు అందించాను. అప్పటి నుంచి కూడా నేను సర్పంచ్గా ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు కూడా గ్రామ ప్రజలకి సేవతోడు ఒదోడు ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకుంటూ వచ్చి ఉన్నాను. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా మళ్ళీ పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కోరికపై నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను చేసిన సాంఘిక కార్యక్రమాలు, నేను చేసిన ప్రజలకి రాజకీయంగా వ్యక్తిగతంగా చేసిన కార్యక్రమాలు, అది చేసిన సేవలను బట్టి ప్రజలందరూ నన్ను అఖండ నిజాతితో నిఖిలితో నన్ను ప్రార్థించి నన్ను గ్రామ సర్పంచ్ చేసిన తప్పకుండా ఈసారి అఖండ మెజార్టీతో గెలుస్తాను ఆశిస్తున్నాను.